शक्तिवंत भारतीय जनता पार्टी पोलिंग बूथ स्थल में शक्तिवंत प्रति असेंबली पोटा पोटी अभ्यर्थु प्लान प्रकार अभ्यर्थु लेरनी कांग्रेस पार्टी शक्तिवंत कांग्रेस पार्टी शक्तिवंत कॉर्पोरेशन गेलवाले अरे वरंगल एन कांग्रेस पार्टी अड्रस मेम गेल मेजारी सीटल निजामाबाद कॉर्पोरेशन कांग्रेस पार्टी अड्रस मेम गेल कॉर्पोरेशन सीटल करीमनगर में कांग्रेस पार्टी एन गेलिंदी भारतीय जनता पार्टी कॉर्पोरेशन एंतमंदि गेलिचारु आलोचिंचारु स्थानिक संस्थल एन कलना शासन सभा एन कलना शासन मंडल एन कलना गेलिचेदि भारतीय जनता पार्टी बीआरएस पार्टी की प्रत्यर्थि प्रजलु गुर्तिंचे पार्टी भारतीय जनता पार्टी इटुवंटि पस्थितिलो एमी लेनि कांग्रेस पार्टी क्षेत्र स्थायिलो लेनि कांग्रेस पार्टी वाळ्ळ तनुकुंटुन्न कांग्रेस पार्टी ई देशंलो लेनि ఢిల్లీలో లేని గల్లీలో లేని కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ వెంచడానికి మీరందరూ ప్రయత్నిస్తే అది సాధించలేరు మీ మీద విశ్వాసం ప్రజలకు పోయిన ప్రమాదం ఉంది కాబట్టి వాస్తవికతను ప్రజలకు విచ్చపజేయండి ఏం చేస్తుండు కేసీఆర్ ఇయాల భారతీయ జనతా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కూడా కేసీఆర్ తీసేస్తున్నాడు ఎక్కడైతే వాస్తవ విషయం కూడా ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్స్ వీక్ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్స్ వీక్ ఉన్నారు అక్కడ రాజగోపాల్ గారు స్వాగతం పైకి అక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ప్రోత్సహించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ వీకునడు శాసనసభ స్థానంలో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ స్ట్రాంగ్గా ఉన్నది శక్తివంతంగా ఉన్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్ కు ఆయనే డిసైడ్ చేసి పాకెట్ మనీ పేరుతోని 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రహించాలి ఫస్ట్ మునుగోలో నిన్నే మాట్లాడుకున్న రాజగోపాల్ గారు మేము మునుగోలో కాంగ్రెస్ పార్టీ తరపున పైసలు వంచిన పైసలు వంచింది కాంగ్రెస్ పార్టీ ఓటుకు 1500 ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి వంచిపోయి మునుగోలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరిశీలన అయింది అరే మా పార్టీ పైసలు నాగలు కొనిట వంచరు బల వంచరు అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ మంత్రి ఒక మీడియా మిత్రుడు అన్నాడు అరే కాంగ్రెస్ పార్టీ చాటనించలేదా మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళము నిన్ననే 10-20 కోట్ల రూపాయలు ఇచ్చినాము పంచన చాతలో గెలువనా గెలేదా వాళ్ళకు మేము ఇచ్చిన పైసలను జేబులలో మునిపోతున్నారు కాంగ్రెస్ పార్టీలు గింత ప్రకృతి వంటర కాంగ్రెస్ పార్టీలు అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులకు పైసలు ఇస్తాము మేమే స్వయంగా వస్తామని చెప్పి ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున మునుగోలు పైసలు వంచడానికి ఉన్నటువంటి నీచ సంస్కృతి తెలియని పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను